నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్పాను. మరి నేనంటే నీకు ఎంత ఇష్టం? పెళ్లికి ముందు అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నారా? చూడు ధర్మ, పది మంది నవ్వుకోవడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఆ అబ్బాయి ఎవరో ఏంటో కనుక్కో. అత్తారిల్లు బయట పరిస్థితులు దానికి కాస్త అలవాటు అవ్వనివ్వండి. ఇప్పుడు మీరు ఫోన్ చేసి మాట్లాడితే మళ్ళీ దానికి పుట్టింటి మీద గాలి మలుతుంది. కొద్ది రోజులు మనము మన ఇల్లు గుర్తురాకూడదని మనం ఎవరూ వెళ్లకుండా అల్లుడిగారితో ఒంటరిగా పంపించాను. మీరిప్పుడు ఫోన్ చేసి దాని మనసు పాడు చేయకండి. సరే, నేను పొలం వరకు వెళ్ళొస్తాను. సారీ నాన్న, ఇంకెప్పుడు మామిడి పందులు కొయ్యను. పిచ్చి తల్లి ఇలా గుర్తొస్తుందేంటి? హలో, బాగున్నావు బాబు? బాగున్నాను మావయ్య గారు, మీరెలా ఉన్నారు? మేం బాగున్నాం బాబు. టిఫిన్ చేయటం అయిపోయిందా? అయ్యో, ఇంతసేపా చేసేసాను. ఏం లేదు, అమ్మాయితో మాట్లాడాలనిపించింది. అలాగే మీరెలా ఉన్నారో పలకరించినట్లుంటుంది కదా, అందుకే ఫోన్ చేశాను. భలేవారే మావయ్య గారు, మీరు ఫోన్ చేయడానికి రీజన్స్ చెప్పాలా? ఒకసారి అమ్మాయికి ఫోన్ ఇస్తారా? నేను ఆఫీసులో ఉన్నాను మామయ్య, తన ఇంట్లో ఉంది. సావిత్రికి ఫోన్ చేయండి. తనకి చేయాలంటే ఏ నెంబర్కి చేయాలి బాబు? అదేంటి, తన దగ్గర ఫోన్ లేదా? చిన్నపిల్ల, దానికి ఫోన్ ఎందుకని కొనివ్వలేదు. నిజమా? నేనింకా తన దగ్గర ఫోన్ ఉంది కదా, మీరు మీరు మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నాను. లేదు బాబు. సరే సరే, నేను తర్వాత చేస్తాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, ఉంటాను బాబు. అలాగే మామయ్య. అంటే సావిత్రి దగ్గర ఫోన్ లేదా? 2015లో ఫోన్ లేని రికార్డు మా ఆవిడదేనన్నమాట. హలో బాబు, నేను మీ అత్తయ్యని మాట్లాడుతున్నాను. అత్తయ్య గారు, బాగున్నారా? బాగున్నాం బాబు, మీరెలా ఉన్నారు? ఆరోగ్యం అంతా బాగుంది కదా? బాగుంది అత్తయ్య. సావిత్రి, సావిత్రి, మా సావిత్రి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదుగా. అలాంటిదేం లేదత్తయ్య. ఒక్కసారి అమ్మాయికి ఫోన్ ఇస్తారా బాబు? తన ఇంటి దగ్గర ఉంది అత్తయ్య, నేను ఆఫీస్లో ఉన్నాను. అయ్యయ్యో, అలాగా? సరేలే బాబు, నేను మళ్ళీ చేస్తాను. సరే అత్తయ్య. ఏమైంది? అల్లుడుగారు ఆఫీస్లో ఉన్నారట. ఆఫీస్లో ఫోన్ మాట్లాడుతుంటే పైవాళ్లు ఏమన్నా అంటారని మళ్ళీ మాట్లాడదంలే అత్తయ్య. ముందు మావయ్య చేశారు, తర్వాత అత్తయ్య చేశారు. అంతా సినిమాలోలా ఒకరికి తెలియకుండా ఒకరు ఫోన్ చేస్తున్నారన్నమాట. ప్రేస్ సత్య, నీ లైఫ్లోకి సీతమ్మ వాకిట్లో సినిమాలే చెట్టు సినిమా వచ్చిందిరా. అవును, అత్తయ్య మావయ్య చేశారు. నెక్స్ట్ అక్కో బావో చేయాలి కదా. బావా? తెలుసు, నాకు తెలుసు, సినిమాల్లో ఇలాగే జరుగుతుంది. హలో. హలో బావా, నేను.
బావా బావునారా అక్కే బావుందా అందరం బావున్నా పెళ్ళయ్యాక సావిత్రికి ఇంతవరకు ఫోన్ చేయలేదు ఒక్కసారి మాట్లాడదామని ఫోన్ చేశాం హలో తమ్ముడు బాగున్నావా బావునానక్క మీరు బావునారా సావిత్రికి ఒకసారి ఫోన్ ఇవ్వయ్యా మాట్లాడాలి సారీ అక్క తను ఇంటి దగ్గర ఉంది ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయిస్తాను సావిత్రితో మాట్లాడాలని ఎంతో ఆశగా ఫోన్ చేశాం కదయ్యా ఏంటి సావిత్రి లేదా ఒకసారి లైవ్ ఏంటి బావా సావిత్రి ఎక్కడికి వెళ్ళింది తాను ఎక్కడికి వెళ్ళలేదు నేనే ఆఫీస్కి వచ్చాను ఓహో ఆఫీస్లో ఉన్నారా సరే సరే బావా ఆరోగ్యం జాగ్రత్త చెల్లెమ్మని అడిగానని చెప్పండి అలాగే ఉంటాను బావా భార్యతో పాటు అదృష్టం కలిసి వస్తుంది అంటారు నిజమే లేకపోతే ఇంతమంది కొత్త బంధువులు వస్తుంటే అది అదృష్టం కాక ఇంకేంటి అమ్మా తాతయ్య ఇక్కడే ఉన్నారు ఈ గిఫ్ట్ సంగతి వాళ్ళకి తెలియకుండా మెల్లగా ఎస్కేప్ అయిపోవాలి ఎరా మనవడా అరే బామ్మ తాతయ్య ఇక్కడే ఉన్నారు కనపడనే లేదే ఆపరా ఈ తాతని బామ్మని చూసి చూడనట్టు వెళ్తున్నావు భార్య వచ్చాక బామ్మతో తాతతో పనే ఉందనుకుంటున్నావా ఛా అదే లేదు బామ్మ చూస్తే పలకరించనా ఏంటి ఆహా సినిమాలో కంటే బాగా నటిస్తున్నావురా ఒరే మాటలు ఇటున్నా మనసు ఎటో ఉంది గాని ఏంటి చేతులు ముందుకి రావడం లేదు అబ్బే ఏం లేదు బామ్మ పెళ్ళావుని మంచి చేసుకోవడానికి బహుమతి ఏదో తెచ్చినట్టున్నావు నా భార్య కదా మళ్ళీ మంచి చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఒరే భార్యలు అభిమానానికి పడతారా బహుమతులకు కాదు అబ్బా ఇదంత గొప్ప గిఫ్ట్ ఏం కాదులే బామ్మ గొప్పదో కాదో బహుమతి అని ఒప్పుకున్నావు కదా ఎంతకీ పెళ్ళాన్ని కాక పట్టడానికి ఏం తెచ్చావురా మనవడా తాతయ్య భార్య కోసం కొన్న బహుమతిని ఏ సినిమాలోనైనా ఏ హీరో అయినా ముందే వేరే వాళ్ళకి చూపిస్తాడా అదండి విషయం మనకి చూపించను అని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు ఏం తాతయ్య నువ్వు బామ్మ కోసం ఎప్పుడు ఏ బహుమతి తీసుకురాలేదా ఒకవేళ తీసుకొస్తే ముందు బామ్మకు చూపించేవాడివా లేక ఇంకెవరికైనా చూపించేవాడివా తెచ్చేవాడు మీ తాతయ్య అప్పుడప్పుడు ఆయనకి ఇష్టమని హల్వా నేనే గిఫ్ట్ గా వచ్చాను మళ్ళీ గిఫ్ట్ ఎందుకు చాలండి షోకేస్ లో పట్టిన గిఫ్ట్ నాకెందుకు వాడు చూసి నేర్చుకోండి ఒరే మనవడా అటు తిప్పి ఇటు తిప్పి బాణం నాకు వదిలి పెట్టావు కదరా ఎంతకీ ఆ గిఫ్ట్ ఏమిట్రా చెప్తారు మరి ముందు సావిత్రికి ఇస్తాను ఆ తర్వాత మీరు చూడండి భార్యను బాగానే బొట్లో వేసుకుంటున్నాడు మీకు చేత కాంది వాడికి చేత అయ్యింది సంతోషించండి దేవుడా వీడేంటి ఈ వయసులో నా కాపురానికి ఎసరు పెట్టేటట్టున్నాడు చాలండి పదండి చూస్తున్నావా పెళ్ళయ్యాక నేను నీకు ఇస్తున్న మొదటి గిఫ్ట్ ఆఫ్ కోర్స్ ఆల్రెడీ నన్ను నేను గిఫ్ట్ గా ఎప్పుడో ఇచ్చేసాననుకో బట్ దిస్ ఇస్ స్పెషల్ తీసుకో నాకొద్దు వద్దంటావేంటి సావిత్రి నీకోసమే తెచ్చాను ఏంటి నిన్నేదో ఇంప్రెస్ చేయడానికి తెచ్చాను అనుకుంటున్నావా అదేం కాదు నీకిది చాలా అవసరమని తెలిసి తీసుకొచ్చాను నా
తీసుకో సావిత్రి, అత్తయ్య వాళ్ళు ఫోన్ చేశారు. కాంటాక్ట్ చేయడానికి నీకు ఫోన్ లేదన్న విషయం నాకు అప్పుడే తెలిసింది. ఇప్పటి వరకు నీకు ఫోన్ కూడా కొనిపెట్టలేదంటే నిజంగా నిన్ను చిన్నపిల్లలాగే పెంచారు. మీ వాళ్ళతో మాట్లాడాక నేనెంత అదృష్టవంతుడో నాకు అర్థమైంది. ఇన్నేళ్ళు ఒంటరిగానే ఇంత దూరం ప్రయాణం చేశాను. పెళ్ళైతే నా అనుకునే నా మనిషి నా జీవితంలోకి వస్తుంది అనుకునేవాణ్ణి. నా కోసం ఒక మనిషి కాదు, ఏకంగా ఒక కుటుంబమే వస్తుందని నాకు ఈరోజే అర్థమైంది. అత్తయ్య, మామయ్య, అక్క, బావ, బామ్మ, ఇంతమంది ఇంతమంది నా వెనుకున్నారు. ఇదంతా కేవలం నీ వల్లే, నువ్వు నా జీవితంలోకి రావడం వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సావిత్రి. అంత మంచి కుటుంబాన్ని, అంతమంది ప్రేమను పొందిన నువ్వు చాలా చాలా అదృష్టవంతురాలివి సావిత్రి. తీసుకో. హే, వాళ్ళ ప్రతి మాటలో నీ మీద వాళ్లకు ఎంత ప్రేమందో అర్థమవుతోంది. అసలు నువ్వంటే వాళ్లకు ప్రాణం. నేనంటే అంత ప్రేముంటే నా ఇష్టంతో పని లేకుండా నా పెళ్లి చేసే వాళ్ళే కాదు. అయినా అంతమాట ఎలా అందరా? మొదటి నుంచి అమ్మాయిలో ఏదో తేడా ఉందిరా. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, పెళ్లి చూపుల్లో ఓ మాదిరిగా ఉంది, పెళ్లిలో తన మొహంలో సంతోషమే లేదు. ఆ రోజు ఇంట్లోకి వచ్చేటప్పుడు అసలు నీ పేరేంటో తెలియదంది, ఇప్పుడు ఈ మాట అంటుంది. అసలు అమ్మాయి మనసేంటో నాకు అర్థమే కావడం లేదు. రే, నేను ఇలా జరిగిందిరా అని చెప్పానే అనుకో, దానికి నువ్వు మళ్ళీ సినిమా ఓపెనింగ్ నుంచి మొదలు పెడతావా? అదేంట్రా, నువ్వేగా ఇలా అందిరా అని బాధపడ్డావు. ఇలా అందిరా అన్నానే అనుకో, నువ్వు ఇవన్నీ చెప్పాలా? రే, సావిత్రి విలేజ్ నుంచి వచ్చింది, అంత తొందరగా కలవాలంటే ఎలా కలుస్తుంది? పైగా కొత్త వ్యక్తులు, కొత్త వాతావరణం, అలవాటు పడటానికి కాస్త టైం పడుతుంది. డోంట్ వరీరా. ఇదే కదా నీ డైలాగ్? నేను ఏ డైలాగ్ చెప్పాలో కూడా నువ్వే చెప్పినప్పుడు నన్ను అడగడం ఎందుకురా? ఏం చెప్పానురా? ఇలా అందిరా అన్నాను. అయినా తను ఏమంది? పెళ్లికి ముందు అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడిగి ప్రయోజనం ఏముంది అంది. అంటే దాని అర్థం ఇండైరెక్ట్ గా పెళ్లి ఇష్టం లేదన్నట్టే కదా. హడావిడిగా పెళ్లి అనుకున్నాం, అసలు తన మనసులో ఏముందో. నాలాగే సినిమాలోలా పెళ్లి చూపులు జరగాలి అని అనుకునుండొచ్చు. పెరట్లో మామిడి చెట్టు కిందో జామ చెట్టు కిందో నాతో మాట్లాడాలి అని అనుకునుండొచ్చు. అవేమీ జరగకుండా డైరెక్ట్ గా నిశ్చితార్థం పెళ్లి అనేసరికి అప్సెట్ అయ్యి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని ఉండొచ్చు. రే, నా తరపు మీ ఆవిడ తరపు అన్ని నువ్వే మాట్లాడితే ఎలారా? నీ తరఫున ఫ్రెండ్గా నేను మాట్లాడొచ్చు, మా ఆవిడ తరఫున భర్తగా నేనే మాట్లాడొచ్చు. అయినా తను ఈ పెళ్లి ఇష్టం లేదంది, కానీ నేనంటే ఇష్టం లేదా అనలేదు కదా. చెప్పు చెప్పు చెప్పు, నేను అడిగింది లాజికల్ గా ఉందా లేదా చెప్పరా? ఆఫీస్ అయిపోగానే నేరుగా ఇంటికి వెళ్లకుండా నీ మాటలు వి నాగేం చూడు, నన్ను నేను కొట్టుకోవాలరా? ఏంట్రా, నేను చెప్పింది లాజికా కదా, అది చెప్పరా? నువ్వేం చెప్పినా ఓకేరా. రేయ్, మళ్ళీ ఏంట్రా? నాకంటే ముందు పెళ్లైన వాడివి, భర్త సాయంత్రం ఇంటికెళ్లేటప్పుడు భార్య కోసం ఏం తీసుకెళ్లాలో నాకు తెలియకపోయినా నీకు తెలుసు కదా. ఒక మాట చెప్పాలి కదరా, ఎదురుగా కనిపిస్తున్న మల్లెపుల్ని చూశాకైనా చెప్పాలని గుర్తుకు రావాలి కదా. అరే బాబు బాబు, నువ్వు నన్ను క్షమించరా, నాదే తప్పురా, నీకు పూలు కావాలంతే కదా, పద వెళ్ళి తీసుకుందాం పద. బాబు, ఓ రెండు మూరలు మల్లెపూలు ఇవ్వు. ఆగమ్మా ఆగమ్మా. రెండు మూరలు ఎవరికిరా? నీకేరా? నాకు కొత్తగా పెళ్ళిందనుకున్నావా, నీలా సీనియర్ అనుకున్నావా? బాబు, 10 మూరలు ఇవ్వమ్మా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే
పాత సినిమాని కొత్త ప్రింట్ చేయించి చూస్తున్నట్టుంది. అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అలా జంటగా సినిమా చూసి అలవాటు ప్రకారం అటు నుంచి అటు ట్యాంక్ బండ్కి వెళ్ళి అలల్ని పలకరిస్తూ ఐస్ క్రీమ్ తిని ఇలా వస్తున్నాం. ఓహో, మా సంగతి సరేరా? అసలు హీరో గారేంటి కనబట్టలేదు? ఏం చెప్పమంటావు తాతయ్య? ఇల్లు దాటి బలవంతంగా ఆఫీస్కి వెళ్తున్నానే గాని ఇంటికొచ్చాక సావిత్రి బయటికి రానిస్తే కదా, ఏదో ఒకటి చేసి అత్తినండి ఇత్తినండి అని ఒకటే బలవంతం చేస్తుంటుంది. ఎదురుగా కూర్చొని కళ్ళలో కళ్ళు పెట్టి ఏవో కబుర్లు చెప్పమంటూనే ఉంటుంది. ఆ కంటి చూపులో ఖైదీనైపోయి తన ప్రేమలో ప్రేమ పావురంలా ఎగురుతూ, ఆ నువ్వే నువ్వే కావాలంటోంది పదే పదే నా మనసు అంటూ పాడుకుంటూ, అసలెవరైనా సినిమా రైటర్ వింటే మా మీద పెళ్లి పావురాలు అంటూ ఓ కథ రాస్తారు బామ్మా. ఒరే, కథ సంగతి తర్వాత, ముందా చేతులు ఇప్పుడు ఆపరా. నువ్వు లోపలికి వెళ్లేసరికి పూలు రాలిపోయి దారం ఒక్కటే మిగులుతుంది. అరే చూసేశారా, ఏం మర్చిపోయినా ఊరుకుంటుంది కానీ పూలు మర్చిపోతే అస్సలు ఊరుకోదు బామ్మా. నిజం తాతయ్య. అరే పూలు ఇక్కడే వాడిపోయేటట్టున్నాయే. నాకు అలాగే అనిపిస్తోంది. సావిత్రి, అమ్మా సావిత్రి, సావిత్రి, ఇదిగోనమ్మా, ఆయన నేను అలా షికారికి వెళ్ళొస్తూ మీకోసమని స్వీట్స్ తెచ్చాం. అన్నీ జీడిపప్పు బాదం పప్పుతో చేసినవి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మంచివని ఆయనే ఏరి కోరి కొన్నారమ్మా. మల్లెపూలెప్పుడు ఉంటే చెట్టుకుండాలి, లేదా ఆడవాళ్ల కొప్పులో ఉండాలి, అప్పుడే వాటికి అందం. దా తిరుగు తిరుగమ్మా, తిరుగు. పువ్వులంటే ఆడవాళ్ళకి పిచ్చంటారు గాని అది అబద్ధం అమ్మా, మగవాళ్ళకే పిచ్చి. వస్తాను.
ఎరా, ఆఫీస్ నుంచి వచ్చి గంట కూడా కాలేదు, అప్పుడే కాల్ చేసావేంట్రా? రే, ఆనందం సునామీలా తన్నుకొస్తుంటే ఆపుకోలేక ఫోన్ చేశానరా. అంత ఆనందం దేనికిరా? అది అది రే అది 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 రే, అవతల్ని ఎక్స్ప్రెషన్ ఏంటో అర్థం కాక అల్లాడిపోతున్నానరా. మూడెకరాల పొలం కావాలా, మూరెడు మల్లెలు కావాలా అంటే మల్లెలే కావాలన్న సామెత మా ఆవిడ విషయంలో నిజమని తేలిపోయిందిరా. ఏమైందిరా? రేయ్, మా ఆవిడ నేను తెచ్చిన పులు తల్లో పెట్టుకుందిరా. మా ఆవిడ నీళ్ళొసుకుందనంత గొప్పగా చెప్పావు కదరా. మాకిది గొప్పే అమ్మా, మల్లె పూలతో మా ఆవిడ ఈ రాత్రిని శుభరాత్రి చేద్దాం రమ్మంటోంది, ఉంటానరా. అరే రేయ్ రేయ్, మ్యాటర్ చెప్పాలనిపించింది చెప్పాను, ఫోన్ పెట్టేయాలనిపిస్తుంది పెట్టేస్తున్నాను, బాయ్. ఇంకా వీడిని ఆపడం ఎవరి వల్ల కాదు. రే సత్య, మల్లెపూలు గొల్లు మన్నవి కొప్పులోన, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది కుండెలోన. నేను ఇక్కడ ఉండలేను, నేను మన ఇంటికి వచ్చేస్తాను. ఏమైందమ్మా? అక్కడ ఉండడానికి నీకు ఇబ్బంది ఏంటో చెప్పమ్మా. నాన్నతో చెప్పి అల్లుడు గారితో మాట్లాడిస్తాను. నేను ఇక్కడ ఉండలేనంతే.